హే గాయ్స్, ఈ స్టైల్లో చికెన్ కర్రీ వండుకోండి. నాకి మొత్తం కర్రీ తినేసారు. ఇంకా సూప్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసుకుందాము. కొంచెం ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని పీసెస్కి పట్టేలాగా మ్యారినేట్ చేసి ఫస్ట్ పెట్టుకుందాము. ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోండి. తర్వాత కర్రీ చేసుకోండి, పీసెస్కి బాగా పడుతుంది అన్నమాట. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక ఆనియన్, రెండు మిర్చి వేసుకొని అవి కూడా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత ఆ పోపులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. వేసుకొని తర్వాత కొంచెం పసుపు వేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. దీన్ని మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిద్దాము. అలా ఉడికితేనే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. దీన్ని ఒక 50% ఉడికించుకోవాలన్నమాట. ఇది ఉడికే లోపు మనం ఒక పొడిని ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. ఒక మూకుడు తీసుకొని ఒక 2 యాలకులు, 4 లవంగాలు, ఒక 3 మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, 1 స్పూన్ ధనియాలు, అందులోనే కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుందాము. అలా వేయించుకున్న దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక 50% చికెన్ ఉడికింది. ఇందులోనే ఇప్పుడు సరిపడ కారం, ఉప్పు, అందులోనే కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని వాటర్ కూడా పోసుకోండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. మనం పొడి చేసి పెట్టుకున్న దాన్ని కూడా ఇప్పుడు మొత్తం వేసేసుకోండి. మొత్తం పడుతుంది, మొత్తం వేసుకోండి. తర్వాత ఇందులోనే కొంచెం గరం మసాలా, కొంచెం కసూరి మేతి వేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. స్మెల్ కూడా అదిరిపోతుంది అన్నమాట. ఈ స్టైల్లో ఒక్కసారైనా చేసుకొని చాలా బాగుంటుంది. తర్వాత పిలుచుకుందాం.